రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవ్వరిని మర్చిపోను. అసలు ఒక ఒక ప్యాసింజర్ గా కూడా కనీసం డొమెస్టిక్ అరైవల్స్ దగ్గర పోనీకుండా మీరు ఇక్కడ ఆపడం ఎందుకు ఆపుతున్నారు? ఏం చేయాలని ఆపుతున్నారు? ఇక్కడే కూర్చుంటాం, నెక్స్ట్ ఫ్లైట్ వచ్చినా మీరు తీయాల్సిందే ఆ డోర్, అప్పుడు దాకా అప్పుడే మేము ఎంటర్ అవుతాం. ఎట్లా బిహేవ్ చేయాలన్నప్పుడు తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్టున్నారు ఆ డిపార్ట్మెంట్ లో? అరే డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పాడు, బోర్డు కనబడుతుంది నికోలా, చూడ బోర్డు బోర్డు దిగే ప్యాసింజర్ లోపలికి వచ్చినప్పుడు పంపించారా? తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా? అరే డోర్ ఓపెన్ చేయరా, డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ అనుమయం మీద ఆపుతారేందయ్యా? అనుమయం మీద ఆపుతారేంది? ఏ బుద్ధి ఉందా మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? మీకు అర్థమైతుంది అసలు అరైవల్ వాళ్ళు లేకపోతే మేము ఏం చేస్తున్నారు? అనుమయం మీద ఆపుతున్నారు. ఏం చేస్తా ఉన్నారు మీరు? అరైవల్ లా అని చెప్పడా? అరైవల్ లా అని తీసుకొని పోరా? అరైవల్ లా అని పోనీరా? మమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేయాలని ఉన్నారు పోనీ? మమ్మల్ని ఇక్కడ పెట్టి అరైవల్ లా అని తీసుకోకుండా మమ్మల్ని ఏం చేయాలని ఉన్నారు ఇక్కడ? ఏం చేయాలని ప్రవేశించాము? రన్వే మీద ఆపడం ఏంది? పోలీస్ ఐడి కార్డ్ లేదు, ఐడి కార్డ్ లేదు, ఏమి లేదు పోలీస్ అక్రమ కేసు. అసలు ఈ కేసులో నాకు సంబంధం ఏంటి ఉంది? నేను నా ఇంట్లో ఉంటే జరిగినటువంటి సంఘటన నాకు కనీసం తెలియకపోతే నా మీద కేసు పెట్టి వీళ్ళు అరెస్ట్ ఈ రోజు కేసుకు భయపడే సత్యనాయ్ కాదు. ఛాలెంజ్ చేస్తున్నాను, తగిన మూల్యం చెల్లిస్తాను. పోలీసులు, నేను రాజకీయ నాయకుల్ని తప్పు పట్టరు, పోలీసులు ఇంత దారుణంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, ఇక్కడ ఉన్నటువంటి సిఐ వీళ్ళిద్దరు కూడా వైసీపీ కార్యకర్తల కంటే చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. నేను మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను, రేపు అధికారంలోకి మేమే వస్తాం. నేను చంద్రబాబు నాయుడికి చెప్పి హోమ్ మినిస్టర్ నేనే తీసుకుంటాను. ఎవరైతే ఈ రోజు పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారో మీరు ఎక్కడున్నా విడిచిపెట్టిన ప్రశ్న లేదు. అయితే న్యాయానికి ధర్మానికి నమ్మిన వ్యక్తిని, చట్టాన్ని గౌరవిస్తున్నటువంటి వ్యక్తిని ఈ రోజు నేను ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా తెల్లవారు నేను బెడ్రూమ్ లో ఉంటే డిఎస్పీ సిఐ నా బెడ్రూమ్ కు వస్తారా? నా మీద కేసు ఉంటే నాకు నోటీస్ ఇస్తే నేనే పోలీస్ స్టేషన్ కు వచ్చేవాడిని. నేను ఎప్పుడు చట్టానికి అతీతంగా వ్యక్తి వ్యవహరించే వ్యక్తిని కాదు. ఇటువంటి దారుణాలు చేస్తున్నారు. అసలు కాకి డ్రెస్ అంటే అసహ్యం వేస్తుంది. ఈ రాష్ట్రంలో కాకి డ్రెస్ చేసుకున్నటువంటి ఎవరైతే మిగతా ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు సిగ్గుపడుతున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.